గజ్వేల్ నుంచి ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ. కేసీఆర్ రెండు చోట్ల గెలవరని చెప్పుకొచ్చారు ఆయన. కామారెడ్డి ప్రజలు ఎప్పుడూ తనతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు షబీర్ అలీ. రెండు కాన్స్టిట్యూన్సీలు పోటీ చేస్తారు, ఒకటేమో గజ్వేల్ అనే పాతది, రెండోది కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ. మరి కామారెడ్డి దేని గురించి వస్తున్నారు మనకు తెలియదు. ఆయనకేమైనా గజ్వేల్ ఓడిపోతాడని భయం వచ్చిందో ఏమో, మరి కామారెడ్డికి పోతే మరి అని ఆయన చరిత్రలో పెద్ద పొరపాటు చేసుకుంటున్నారు. ఆయన చరిత్ర అంటే రాజకీయ చరిత్ర బహుశా కామారెడ్డి నుంచినే ముగించగలని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే కామారెడ్డికి ఆయనకేం సంబంధం లేదు, కానీ ముఖ్యమంత్రిగా అన్ని సంబంధాలే. నేను ఆ గడ్డ మీద పుట్టిన వ్యక్తి, నేను రెండుసార్లు నన్ను గెలిపించినారు, ఓడినా గెలిచినా ప్రజలతో ఉన్నాను, ప్రజలకు అక్కడ ఉండి అభివృద్ధి చేసినాను. అందుగురించి నాకు నా కామారెడ్డి ప్రజల మీద విశ్వాసం నమ్మకం ఉంది. ఈ ఎలక్షన్లో నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు సంపూర్ణ మెజారిటీతోని గెలిపిస్తానని కేసీఆర్ రాని ఇంకెవరని రాని నేను నా కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇక ఆయనకు రెండు ఉన్నాయి. ఆయన తెలిసి ఈ నన్ను డిక్లేర్ చేసి ఆయన ఒక ముద్ర వేసుకున్నాడు, ఐఎమ్ ఐటీ ముస్లిం, ఒక మైనారిటీ లీడర్, 4% రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు కలుసుకొని కాంగ్రెస్ పార్టీతో రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తిని ఇతన్ని ఓడగొట్టాలని అనుకున్నారు, కానీ అది సాధ్యం కాదు. డెఫినెట్గా కామారెడ్డి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారు. ఆయనకు అక్కడ గెలవాడు ఇక్కడ గెలవాడు ఆకాశంతో ఎదిగినారు. ఇప్పుడు పాస్పోర్ట్ ఏజెంట్గా పోయి ముఖ్యమంత్రి వారికి అయినాడు, మళ్ళీ ఇప్పుడు అదే కింది స్థాయికే అక్కడ ఓడగొట్టి పంపిస్తాం. కేసీఆర్ గారు తెలంగాణలో రెండు కాన్స్టిట్యూన్సీలు పోటీ చేస్తారు, ఒకటేమో గజ్వేల్ అనే పాతది, రెండోది కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ. మరి కామారెడ్డి దేని గురించి వస్తున్నారు మనకు తెలియదు.